Hi friends, welcome back to our channel, Viksha Ideas and Vlogs. And so, this video is the first day of the day. We will be able to get so, we will see the video. Starting the day, we will be able to get the day. Vicky Valdadi start air first. తరువాత నేను ఇక్కడ చిన్న చిన్న ఏమన్నా ఉంటే మీకు చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మేము ఏటిఎం దగ్గర అనేది ఆగాము విక్కి బైక్ మీద అలా ఆడుకుంటుంది కొన్ని కొన్ని మెమరీస్ అలా తీసానమాట ఇక్కడ ఢిల్లీ రోడ్స్ అనేవి చూడండి ఒకసారి ఇలా ఉంటాయి అన్నమాట అక్కడ ఒక కార్ వస్తే దాని దగ్గర నేను ఒక పిక్స్ అనే వికీకి తీసాను సో చాలా బాగున్నాయి మేము ఎలా జర్నీ చేసామో అక్కడ వరకు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనండి ఇంకేం లేదు నేను చాలా జాగ్రత్తగానే తీసానన్నమాట వీడియో అనేది ఇంక ఇక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు ఏంటంటే మేము స్టార్ట్ అయ్యాం కదా ఇక్కడ బాబు పుట్టిన హాస్పిటల్ ని కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్ అని ఉంటుంది సో అది నేను లోపల మాత్రం చూపియద్దు వెళ్ళేటప్పుడు అలా చిన్నగా క్యాజువల్ గా కనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనే ఇంకా ఫైనల్ గా వచ్చేసాం టెంపుల్ కనేది సో ఈ టెంపుల్ రియల్ గా చెప్పాలంటే తాజ్ మహల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అండి అంటే అంత బాగుంటుందన్నమాట చాలా అంటే రియల్ గా ఫేమస్ టెంపుల్ ఔర్నాథ్ టెంపుల్ అన్నమాట ఇది ఇంకా అన్ని నేను ఈ వీడియోలో చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మేము ఎలా పూజ చేసాము అనేది చూపిస్తాను ఇక్కడ ఫ్లవర్స్ అనేవి నాకు చాలా బాగా కనిపించాయి సో అందుకోసమే వాటికి కూడా ఒక చిన్న వీడియో అనేది తీసేసాను మన సైడ్ అయితే వేరేలా ఉంటారు కదా ఆంధ్ర సైడ్ సో ఇక్కడ చూడండి వీళ్ళు చాలా చక్కగా అన్నీ అలా మనకి ఇక్కడ తను వచ్చేసి మాల అనేది కడుతున్నారు అంటే పూల మాల అంటారు కదా భగవాన్కి అలా పెడతారండి సేమ్ మన విలేజ్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా పద్ధతులు అనేవి ఒకేలా ఉంటాయండి అక్కడ చూస్తున్నారు కదండి ఇదేనండి సో చూడండి ఎంత బాగుందో తాజ్ మహల్ లా ఉంది కదా సేమ్ సో ఇక్కడ మేము లోపలికి వెళ్ళే ముందుగా కాళ్ళు అనేది కడిగేసుకుంటున్నాము ఇంకా ఎంట్రీ అవుతున్నామండి లోపలికి ఇక్కడ ఉన్న అందాలని అంతా నేను మీకు మొత్తం చూపిస్తాను కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా బాగుంటాయి ఇక్కడ మీరు స్కిప్ చేస్తే మాత్రం కొన్ని కొన్ని అనేది మీరు చూడడం మాత్రం కష్టం కదా సో అందుకోసమే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి అయిన ఇక్కడ ఏంటంటే పెద్ద లైటింగ్స్ అనేవి బాగుంటాయి బట్ అవి ఏంటంటే ఇక్కడ వీక్షు వాళ్ళ డాడీ బాబు ముగ్గురు కలిసేసి వెళ్తున్నారు నేను వచ్చేసి చిన్న చిన్న వీడియోస్ అనేవి తీస్తున్నాను అంటే పూజ అయిపోయిన తర్వాత తీసాను ముందు కూడా తీసానండి ఫస్ట్ నేను దేవుడికి బాగా పూజ చేసేసాము తర్వాతే వీడియోస్ అనేవి తీసామన్నమాట ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అన్నమాట మీకు చూస్తుంటే అర్థమవుతుంటుంది కదా ఎలా ఉందనేది
సో మీరు కూడా అడుగుతున్నారు కదా అక్క అలా బయటకు వెళ్ళేటప్పుడు కూడా వీడియోస్ అనేవి తీయండి అనేది, అందుకోసం ఇలా తీసాను అనమాట. సో చూసారా ఎంత బాగుందో అక్కడ, అంటే చెప్పలేను అంత బాగుందన్నమాట. నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి అవర్నాథ్ టెంపుల్ అనమాట, అది ఒక్కటే తెలుసు. బట్ షూట్ చేశాను కదా సో ఏదో ఒకటి చెప్తూ ఉండాలి మీకు కూడా. ఈ టెంపుల్ నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను, అప్పుడేంటంటే నేను థర్డ్ మంత్లో ఉన్నటప్పుడు నేను వచ్చానన్నమాట బాబు, అప్పుడు నైట్ టైం వచ్చామండి. సో నైట్ టైం అయితే చాలా చాలా లైటింగ్స్ అనేవి సెట్టింగ్ చాలా బాగుంటాయి. నైట్ టైము ఈసారి అయితే కుదరలేదు, ఎందుకంటే నైట్ టైము పిల్లలతో కొంచెం కష్టం, అందులో కరోనా కాబట్టి దసరాకి ఎక్కడికో అలా వెళ్ళాలని. ఇక్కడ దుర్గామాత అనేది చాలా ఫేమస్, శివ పార్వతులు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మనకి ఏంటంటే దేవుళ్ళు అనేవి అన్ని రకాల దేవుళ్ళు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఇది శివ పార్వతులు అండి, తను వచ్చేసి పూజారి, మన సైడ్ పూజారులు వచ్చేసి వేరేగా ఉంటారు కదా, ఇక్కడ ఇలానే ఉంటారు. ఇక్కడ కూడా నేను పూజ చేసాను, స్టార్టింగ్ ఇక్కడే చేసామన్నమాట, శివ పార్వతులకు పూజ చేసేసాము. మనకి విలేజ్ టైప్ అయితే ఏంటంటే మనకి లోపలికి వెళ్ళేసి అన్నీ మనం చేస్తుంటాం, కానీ ఇక్కడ ఇటు సైడ్ అయితే నార్మల్గా వాళ్ళకి కొబ్బరికాయ అలా పువ్వులను ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు, అంతేని మనకి లోపలికి ఎంట్రీ అనేది ఇవ్వరు. బయట నుంచి అలా వాళ్ళకి ఇచ్చేస్తే ప్రసాదం మాత్రం మనకి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే నందీశ్వరు చూసారా, నంది ఉంది అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎలాంటి మ్యూజిక్ అనేవి పెట్టకూడదు అండి, మూవీ సాంగ్స్ అని ఏవైనా పెట్టకూడదు కాబట్టి మేము ఓన్లీ యూట్యూబ్ మ్యూజిక్స్ మాత్రమే పెడుతున్నాము అంతేని. ఈ టెంపుల్ ఎక్కడుందంటే నేను చెప్తాను అది కూడా వివరంగా, ఢిల్లీ నుంచి 2 అవర్స్ జర్నీ అండి, అంటే మీరట్లో మేము ఉంటున్నాము. సో మీరట్ నుంచి 10 మినిట్స్ మాత్రమే మాకు ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది, అంత డిస్టెన్స్లో మేము వచ్చేసాము 10 మినిట్స్లో. సో అంటే ఢిల్లీ నుంచి 2 అవర్స్ అన్నమాట, అంతేనా. మనం ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చూడాలనిపించింది నాకైతే. సో అందుకోసమే నేను షూట్ చేశాను, టోటల్గా మొత్తం చేసేసాను అన్నమాట షూట్. ఇక్కడ ఏ ఒక్కటి కూడా వదలకుండా మీకు చూపించాలని నేను మొత్తం తీసాను అన్నమాట. ఇక్కడ చూడండి చిన్న చిన్న చెట్లని చూడండి, ఎంత బాగా డెకరేట్ చేశారో వాళ్ళైతే. చుట్టూ ఇక్కడ మన కృష్ణయ్య ఉన్నారు, ఇక్కడ ఫోటో షూట్ అయితే చాలా బాగుంటుంది, కానీ వీక్షణ్ అసలు కోఆపరేట్ చేయలేదు. సో చూడండి చుట్టూ మనకి ఎలా పెట్టారో. ఎవరైనా ఒక్కసారి ఢిల్లీ వచ్చాక, అంటే మీరట్ అనేది ఎక్కువగా ఏంటంటే ఆర్మీ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, క్వార్టర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే. సో వాళ్ళు ఎవరైనా చూడనట్లయితే ఈ టెంపుల్కి వచ్చి ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మన కృష్ణయ్య చూడండి, తను ఎంత చక్కగా ఉన్నారు కదా. విక్కీ ఇంకా అక్కడ వచ్చేసి దండం పెడుతుందన్నమాట. ఒక్కసారి వీక్షి నించోవే మంచి పిక్ అనేది తీస్తాను అంటే మాత్రం అస్సలు అండి ఉండలేదు తనైతే. తనకి ఆ డ్రెస్ని క్యారీ చేయడం మాత్రం రావడం లేదు, ఎందుకంటే లంగా జాకెట్ కదా, తను అస్సలు క్యారీ చేయలేకపోతుంది. ఒకసారి కూడా పడిపోయిందన్నమాట విక్కీ, కానీ మళ్ళీ లేచిపోయింది అంతే విక్కీ. వీళ్ళు చూడండి నాకు చెప్పకుండా సెల్ఫీ తీసుకుంటున్నారు ఇద్దరు, వీళ్ళ డాడీ ఇంకా బాబు, విక్కీ కూడా జాయిన్ అయిపోయింది. మేము పూజ అయిపోయిన తర్వాతే మొత్తం తీసామండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ టెంపుల్కి వచ్చేసి 1 ఇయర్ అవుతుందన్నమాట, ఇంత 10 మినిట్స్లో వచ్చే టెంపుల్ కూడా 1 ఇయర్ అయిపోయిందన్నమాట. ఇక్కడ మాంకీస్ ఉన్నాయి కదా, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని అంటారు కదా, అదేనన్నమాట ఇక్కడ కూడా. అంతేనండి, ఎవరికోసం మనం చెడుగా మాట్లాడకూడదు, చెడుగా వినకూడదు కూడా, అంతే. మన బిహేవియర్ బట్టే మనం వేరే వాళ్ళకి నేర్పించాలంటే మన పిల్లలకు కూడా అలానే నేర్పించాలన్నమాట.
ఇప్పుడు ఏంటంటే వీక్ష నేను చాలా చక్కగా ఆడుకుంటాము. ఒక్కసారి చూడండి, ఇక నేను కూడా దండం పెట్టాలి కదా. ఒకసారి నేను కూడా దండం పెడితే నాకు కూడా ఒక ఫోటో తీయండి అంటే మా వారు వచ్చేసి ఎన్ని ఫోటోలు తీసుకుంటావు ఎన్ని ఫోటోలు తీసుకుంటావని తనైతే తిడుతూనే ఉన్నారు. కానీ తప్పదు కదా, వెళ్ళేటప్పుడు మాత్రమే పిక్స్ అనేవి మన స్వీట్ మెమరీస్ అన్నమాట. అంతే, ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఇక్కడ. అది మీకు చూడడానికి మాత్రం చాలా చిన్న ప్లేస్లో ఉంది, కానీ అక్కడ మాత్రం చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఇంకా ఇక్కడ కొంచెం పని జరుగుతున్నట్లుంది టెంపుల్ పైన. ఇక్కడ ఓన్లీ మార్నింగ్ టైం వస్తే మాత్రం సింపుల్గా ఉంటుంది, బట్ నైట్ టైం వస్తే మాత్రం అదిరిపోతుందండి. అంత బాగుంటుంది టెంపుల్ అందం అంటే నైట్ టైం వస్తేనే చాలా బాగుంటుంది. విక్కీ నేను అక్కడ ఏంటంటే పట్టుకున్న ఆట అంటారు కదా, ఆ ఆట ఆడుకుంటున్నాము. కాసేపు సరదా ఆగాల అన్నమాట. ఇక్కడ ఒక నాకు ఒక ప్లేస్ అనేది కనిపించింది, అక్కడ మీకు చూపిస్తాను. మా వారికి రమ్మంటున్నాను, ఇక్కడ కూడా తీద్దాం రండి ఒకసారి వీడియో, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దామా అని అంటున్నాను. ఇది అడుగుతున్నానండి, అక్కడ అవి ఏంటి అనేది నాకు కొంచెం అర్థమై అర్థం కానట్లుంది. తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి అవి అనేది. ఇంకా ఫైనల్గా ఇక్కడ చూడండి, అసలైన మన దుర్గామాత టెంపుల్ అన్నది ఉందండి. తను ఎంత చక్కగా ఉంటారో ఒక్కసారి మీరే చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఎంత బాగా డెకరేట్ చేశారు కదా, అక్కడ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక చాలా ప్రశాంతంగా నీట్గా ఉంచుతారండి ఇక్కడ మనకి. ఎలాంటి టెంపుల్స్ అయినా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అంచు గడికి చూడండి ఒకసారి, బాబు డబ్బులు వేస్తున్నారు. తనేయలేదు, వాళ్ళ డాడీని వేసేసారు, కానీ పిల్లలతో వేపిస్తే మంచిది కదా అని బాబుతో వేపించామంతే. ఇక్కడ వీషు వచ్చేసి ప్రసాదం అయితే ఎప్పుడు తిందామా అని ఆలోచిస్తుంది. పూజ అయిపోయిన వెంటనే ఇంకా పంతులు అనేది లడ్డు ఇచ్చారు, ఆ లడ్డూని తినడానికి తను ట్రై చేస్తుంది అన్నమాట. చూడండి దుర్గామాత ఎంత అందంగా ఉన్నారు కదా తను అయితే. దసరా రోజు కాబట్టి మేము ఇలా ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. కానీ ఇది రియల్గా చెప్పాలంటే వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో, కానీ నాకు మాత్రం తాజ్మహల్ని చూసినట్టే అనిపించింది ఈ టెంపుల్ని చూడగానే. తాజ్మహల్ కూడా వెళ్ళామండి, అప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళాము. అక్కడ అప్పటికి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు కాబట్టి అక్కడ వీడియోని తీయలేకపోయాను. ఈసారి వెళ్ళాక అక్కడ కూడా బాగా మంచిగా తీస్తానన్నమాట వీడియో. ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా తీసి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకిక్కడ మన పద్ధతిలో మనం దండం పెట్టేసుకోవాలి కదా, అలా అనేది నేను కూడా అక్కడ దేవుడిని దండం పెట్టేసుకుంటున్నాను. విక్కీకి పెట్టవేయంటే ఆ లడ్డు ఎప్పుడు తిందామా అది ఎప్పుడు అవుతుందా అని తను ఎదురు చూస్తుంది. ఇక్కడ మీరు ఇంకొక డౌట్ రావచ్చు, అక్క పాపకి ఎందుకు మాస్క్ పెట్టలేదని. ఏంటంటే తను మాస్క్ అయితే పెట్టనివ్వట్లేదండి, ఊకే తీస్తూనే ఉంది. కానీ చాలా జాగ్రత్తగానే చూసుకున్నాము, ఎక్కడికి వెళ్ళకుండా మా దగ్గరే ఉంచేసుకున్నాము విక్కీని. అంటే కొంతమంది పిల్లలు కొంచెం మిస్ ఇంకా అయిపోయిందండి పూజ, బయటకు వచ్చేసాం మేము. ఇక్కడ ఏంటంటే మన విలేజ్ సైడ్ అయితే మనము దీపము అనేది పెడతాం కదా, ఇక్కడ ఎలాంటి దీపం అనేది పెట్టరు. ఓన్లీ మనం దండం పెట్టేసుకోవాలి దేవుణ్ణి, మనసులో మన కోరికలను కోరుకోవాలి అంతేనండి. ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి ఇంకా వాళ్ళే పూజ చేసేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే
రావి చెట్టు అంటారు కదా, మన సైడ్ కూడా రావి చెట్టుకి వేప చెట్టుకి అలా చేస్తుంటారు పూజ. ఇక్కడ కూడా అలానే అండి, ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఒకటే దేవుడు ఉంటారు కదా. నేనైతే ఏదైనా టెంపుల్కి వెళ్తే మాత్రం అన్నీ తీసుకుని వెళ్ళిపోతాం. ఆ విలేజ్ దగ్గర అయితే దీపం, కొబ్బరికాయ, అట్టిపళ్ళు, పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళి మనం అంటే మనం పూజ చేస్తాం కదా. ఇక్కడ అలా కాదండి, మొత్తం ఏంటంటే ఓన్లీ దండం పెట్టుకొని మాత్రమే రావాలి, వాళ్ళ ప్రసాదం ఇస్తారు, మనం తినేయాలి అంతేనండి. ఇటు సైడ్ అయితే అది కూడా మన ఆంధ్ర సైడ్ అయితే అన్నీ బాగుంటాయి కదా. అండ్ ఇక్కడ కూడా వీళ్ళ పద్ధతులు కూడా నాకు బాగా నచ్చుతాయి. ఇక్కడ ఢిల్లీ వాతావరణం కూడా చాలా బాగుంటుంది, రోడ్స్ కూడా ఇక్కడ ఇటు సైడ్ చాలా బాగుంటాయి. బాబుని చూడండి, తను కూడా దండం పెట్టేస్తారంట బాబు కూడా. కానీ బాబు రియల్గా గ్రేట్ అన్నమాట, తను ఎప్పుడు సైలెంట్గానే ఉంటారు. ఎక్కడికి వచ్చినా కూడా బాబు చాలా సైలెంట్. అండ్ ఇంకో విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను, నా దగ్గరికి మాత్రం బాబు అస్సలు రారు, వాళ్ళ డాడీ ఉంటే మాత్రం డాడీ దగ్గరికే వెళ్ళిపోతారు. నన్ను చూడగానే వాడికి ఏమనిపిస్తుందో కానీ నా దగ్గర రారు. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ డాడీనే ఎత్తుకుంటారు ఎక్కువగా. విక్కీ అంటే ఇంకా పెద్దది అయిపోయింది కాబట్టి తను నడిచేస్తుంది, చిన్నప్పుడు మాత్రం చాలా అలా చేసేది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మా పూజ కంప్లీట్. అండ్ మీకు కూడా చిన్న వీడియో అనేది తీశాను, సో చూసాక ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్ అండ్ మోజాప్ గురించి ఎవరైనా అడుగుతున్నారు కదా, అవి నేను లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పాపం బాబుకి ఇంకా నిద్ర వచ్చేసింది, పడుకున్నారు. ఇంకా పూజ అంతా అయిపోయింది కదా, సో వెళ్ళిపోతున్నాం కాబట్టి అలా చిన్నగా తీశాను. మా వారైతే రియల్గా గ్రేట్ అన్నమాట, పిల్లల్ని పట్టుకుంటారు తను, ఎలాంటి ఇబ్బంది అయితే నాకు ఎక్కువగా పెట్టారు. నేను అనేది చిన్న వీడియోనే తీశాను. సో ఇక్కడ మీకు కూడా షేర్ చేసుకుంటున్నానండి పిక్స్ అనేవి. కొన్ని అయిపోయింది కాబట్టి ఇంకా కాసేపు అలా కూర్చున్నారు వాళ్ళు, వెళ్దాం బయటకి అని. ఇంకా విక్కీ అక్కడే ఉన్నది, క్లోజ్ కూడా అయిపోయింది టెంపుల్. ఇది మేము మార్నింగ్ టైం వెళ్ళామన్నమాట. ఇది నేను అంటే 4 డేస్ 5 డేస్ అయిపోయింది కదా ఎడిట్ చేసి, కొంచెం కష్టం అవడం వల్ల నేను తర్వాత రోజు అనేది పెట్టలేకపోయాను. అందుకోసమే ఇలా 1 వీక్ తర్వాత పెడుతున్నాను. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో వీడియో అనేది. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.